ఇసుక కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది తిరుగుతాం. ఇది మొదటి విడతే అనంతపురంలో, ఇంకా రెండు విడతలు ఉన్నాయి. అన్ని జిల్లాలు తిరుగుతాం. నేను ఆపేది లేదు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి మా భరోసా కల్పిస్తాం. అలాగే దారిలో మాట్లాడుతున్న బాబునే రైతు, ముస్లిం రైతు కుటుంబానికి కూడా బిడ్డలు చక్క మధ్యలో చదువులు ఆపేస్తారు. ఇద్దరు ఆడబిడ్డలు, వారికి అదే చెప్పాను. వ్యక్తిగతంగా నేను మా నాయకులందరం కలిసి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకి ఆ జిల్లా సంక్షేమ నిధులు లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, నేను దాంట్లో సగం వంతు నేను వ్యక్తిగతంగా ఇచ్చేలాగా, అలాగే మిగతా స్థానికంగా నాయకులందరూ కొంత పోగు చేసి వారి బిడ్డల చదువులకు కానీ, వారి విద్యా అవకాశాలకు కానీ వారికి ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు ముఖ్యంగా హలీమా హసీనా భాష చదువులకి జనసేన అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మొదటి రోజే అందరికి ఎవరైతే కంపెనీ ప్రభుత్వం ఎన్ని రోజులు స్పందించుకుని ఈ రోజే హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఎంత చూస్తారు? అంటే వారు అంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని వహించే వ్యక్తులు, సమూహం, పార్టీలు చాలా బలంగా ఉన్నప్పుడు చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ స్పందనలు ఎలా ఉంటాయి మనం తెలియజేస్తుంది. ఇదే ఈ రోజు కనుక మాట్లాడకపోతే, ఈ రోజున జనసేన చేయి ప్రారంభించకపోతే ఇలాంటి పరిస్థితులు వాళ్ళ కదలికి రాదు. ఏది మేము లేని సమస్యలు ఎప్పుడు సృష్టించట్లేదు. చాలాసార్లు వైసీపీ నాయకత్వాన్ని కూడా చెప్తాను, లేని సమస్యలు మేము ఎప్పుడు సృష్టించడం, ఉన్న సమస్యలు చూపిస్తున్నాం, దానికి మీరు స్పందించి తీరాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాము, రైతులను ఆదుకుంటాము. కానీ మరోవైపు రైతుల ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధికారం రైతులు మన ధరల స్థిరీకరణ దాదాపు 3,000 కోట్లు పై చెల్లికి అదనంగా ఇంకా 500 కోట్లతో మేము చేస్తామని చెప్పి ఈ రోజు కూడా దానికి అది ఏమైపోయింది అనేది అనేది ఈ రోజుకి అత్తపత్తా లేదు. అలాగే టమాటో రైతులు కూడా చూస్తే మదనపల్లి మేము మార్కెట్ యార్డ్కి పోతుంటే మొత్తం వచ్చిన పంటని చూస్తుంటే అవి వాళ్ళు మనకి చాలా లేదు. కేవలం ఏదో పథకాలు ఇచ్చేసి మిగతా అన్ని పబ్బం కడుపుకొని అలా చేసేద్దాం ఉద్దేశం. 2,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు అది వచ్చే సమయానికి 2 రోజులు అదే వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక చక్కటి డ్రామా చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ మినిస్టర్ను, అగ్రనాయకు. అందుకని నిజంగా రైతులకి అండగా లేదు. కానీ రైతులకు అండగా ఉండేలాగా ప్రభుత్వం వాళ్ళు ఉన్నంత కాలం బలంగా రైతులు మేము ఒకటి వాళ్ళకి సంక్షేమ ధరల స్థిరీకరణకు సంబంధించిన మటుకు చాలా బలమైన ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ కరువు ప్రాంతాల్లో ఉన్న దానికి ఎట్లా లాభ ఉండాలి. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో తిరిగిన వాడిని, దాదాపు నేల ఇలాగే ఉంటుంది. కానీ అక్కడే అది ప్రతి స్థాయిలో ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇంత ఇలాంటి పరిస్థితి ఉండి కూడా అగ్రికల్చర్ బాగా ఉంటుంది, వ్యవసాయం చాలా బాగా లాభసాటిగా అవుద్ది. ఆ పరిస్థితులు ఎందుకు మనం చేయలేకపోతున్నాం, నాకు ఎప్పుడు ఒక మనసును పట్టి పీడిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి విధంగా ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రైతు లాభసాటిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా. ఆ దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. మీరు అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ఇప్పటికి చాలా వందలాది మందిని చూసాం. అదేంటంటే మేము దీనికి లెక్కలు పెట్టుకోలేదు సార్. మా ఎంతమంది సొంతమంది మేము చేసుకుంటూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ సార్, ఎస్ సార్.